నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడి ఉజ్వల పథకం కింద ఉచితంగా మరో 3 నెలలు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పేదలకు నవంబర్ నెలాఖరు వరకు 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందజేయనున్న కేంద్రం హరితహారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్న మంత్రి కేటీఆర్ కరోనా మృతుల సంఖ్య దాచటం లేదని స్పష్టీకరణ ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే కోవిడ్ చికిత్సను అందిస్తున్నామన్న మంత్రి ఈటెల చికిత్స పొంది కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోందని ప్రకటన బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభం ప్రత్యేక కన్సల్టెన్సీల ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఆస్తుల అమ్మకం ఇక వార్తల్లోని వివరాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని నవంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది కోవిడ్ 19 నేపథ్యంలో పేదలకు అందజేస్తున్న ఆహార ధాన్యాల పంపిణీని నవంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 30వ తేదీన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు ఈ మేరకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు ఉజ్వల యోజన పథకం కింద సెప్టెంబర్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని జావడేకర్ తెలిపారు అదేవిధంగా 15,000 రూపాయల లోపు వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలలో జమ చేయాల్సిన సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందని జావడేకర్ తెలిపారు पाँच किलो चना मिलेगा और 25 किलो अनाज मिलेगा 25 किलो अनाज प्रति व्यक्ति मिलेगा 5 किलो चना एक परिवार को मिलेगा जो उज्ज्वला के गैस लेने वाली 7 करोड़ 40 लाख महिलाएं हैं उन 7 लाख 40 करोड़ लोगों को 3 सिलेंडर फ्री देने का ऐलान किया था लेकिन आपको पता है हर महीने 1 सिलेंडर सबको लगता ही है ऐसा नहीं इसलिए पहला सिलेंडर तुरंत लोगों ने लिया अनेक लोगों ने दूसरा भी लिया लेकिन तीसरा तुरंत 3 महीने का पीरियड में नहीं लगा है तो अब सितंबर के अंत तक ये 3 सिलेंडर जो जून में खत्म होने वाले थे उसके जगह वो सितंबर तक उसको अवधि बढ़ा दी गई है ताकि उनको मिले इसके लिए 13,500 करोड़ रुपए खर्च आएगा सरकार ने और एक कार्यक्रम किया था उसका भी विस्तार किया है कि जो छोटे व्यवसाय है जहां 100 लोग है 100 से भी कम लोग है और जिनके पास उसमें से 90% लोग 15,000 से कम तनखे वाले हैं ऐसे कर्मचारियों की हर महीने जो 12% प्रोविडेंट फंड जाता है वो सरकार ने भरा मजदूरों का भी कर्मचारियों का भी और मालिक का भी तो ऐसे 3,67,000 उद्योगों को एस्टेब्लिशमेंट्स को इसका फायदा हुआ और 72 लाख लोगों को इसका फायदा हुआ लेकिन यह सुविधा भी ग्रामीण क्षेत्र तक इसकी पहुंच नहीं थी और विशेष रूप से अगर हम देखेंगे तो इतनी मदद के बावजूद भी कृषि का क्षेत्र अपने आप को इसलिए उपेक्षित महसूस करता है कि निजी क्षेत्र का निवेश गांव तक और खेत तक नहीं पहुंचता ये जो कानूनी बदलाव हुए इन बदलाव के परिणाम स्वरूप भी निजी निवेश किसान तक गांव तक खेत तक पहुंचेगा और ये पहुंचे इसके लिए ये 1,00,000 करोड़ रुपए का पैकेज है కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట అటవీ ప్రాంతంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు వెదురుగట్ట వద్ద మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఈటెల రాజేందర్ గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ చిన్న చిన్న రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కరోనా వైరస్ మృతుల సంఖ్యను ఎలా దాచగలమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. రెండు వందల ఎకరాల స్థలంలో బ్రహ్మాండంగా ఈరోజు దాదాపు 69,000 మొక్కలు, అందులో అన్ని పనికొచ్చే మొక్కలు, బ్రహ్మాండమైన మొక్కలు, పండ్ల చెట్లు కానీ అదే మాదిరిగా ఇతర చెట్లు కానీ అద్భుతంగా పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి అదే రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. మొక్కల యొక్క ప్రాధాన్యతను, చెట్ల యొక్క ప్రాధాన్యతను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యతను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించినంతగా బహుశా చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంతటి ప్రాధాన్యం ఈ కార్యక్రమానికి ఇవ్వలేదనే మాట అతిశయోక్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా అనిపించింది ఏంటంటే కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో బ్రహ్మాండంగా వారి ఆధీనంలో ఉన్న భూమిలో 200 ఎకరాల్లో 69,000 మొక్కలు వాళ్ళు పెడతా ఉన్నారు. పక్కనే వెదురుగట్ట గ్రామంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనాన్ని, ఒక్కొక్క ఒక ఎకరం స్థలం ఉంటే ఆ ఎకరంలోనే బ్రహ్మాండంగా 4,000-5,000 మొక్కలు పెట్టి వాటిని కూడా అద్భుతంగా పల్లె ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దే ఒక ప్రణాళికను జిల్లా కలెక్టర్ శశాంక గారి నేతృత్వంలో, రవిశంకర్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. దానికి హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగానికి కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగినాను, ఈ ప్రణాళిక బాగుంది మాకు కూడా అయ్యండి, సిరిసిల్లలో మేము కూడా చేస్తాం, మాకు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఇదే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో రూపొందించిన మొబైల్ వ్యాన్ కరీంనగర్ జిల్లాలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఐసీఎంఆర్ నిబంధనల మేరకు రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు, చికిత్సలు అందజేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో అదనంగా కోవిడ్ చికిత్స కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందజేస్తున్నామని అన్నారు. సిద్దిపేట మోడల్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పప్పుల కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మెట్టపల్లి గ్రామ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ పప్పుల విక్రయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెట్టపల్లి గ్రామంలోని మహిళలు సొంతంగా పప్పుల యంత్రాన్ని కొనుగోలు చేసి విక్రయించడం అభినందనీయమని అన్నారు. కందులు, మినుములు, పెసలను ఈ మిషన్ ద్వారా ఆడించి శుభ్రం చేసి విక్రయిస్తారు. మెట్టపల్లి గ్రామ మహిళలు ఇవాళ ఒక అద్భుతాన్ని సృష్టించారు. ముఖ్యంగా గ్రామ మహిళలందరూ కూడా ఐక్యతగా పప్పును పట్టేటువంటి మిషన్ను వారే సొంతంగా కొనుక్కొని ఈరోజు రకరకాల పప్పులను, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు లాంటి పప్పులను పట్టి ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకు నాణ్యత కూడినటువంటి పప్పులు అందించేటువంటి ఒక మంచి ప్రయత్నం చేసి చూపారు. అంటే మహిళా శక్తి ఏంటిదో ఇవాళ మెట్టపల్లి గ్రామ మహిళా సంఘం రుజువు చేసింది. గ్రామంలో ఉండే ఐకేపీ మహిళలు అందరూ కలిసి వారు సంఘటితంగా బ్యాంకు నుంచి అప్పు తీసుకొని పప్పు పట్టేటువంటి యంత్రాన్ని కొని ఈ మార్కెట్ యార్డ్లో కందుల సీజన్లో కందులు, పెసర్ల సీజన్లో పెసర్లు, శనగల సీజన్లో శనగలు రైతుకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అందజేస్తూ మార్కెట్ యార్డ్లో వీళ్ళు కొనుగోలు చేసి దానిని ప్రాసెసింగ్ చేసి ఇలా చక్కగా ప్యాకింగ్ చేసి పట్టణంలో అమ్మేటట్టు విధంగా ప్రారంభం చేయడం జరిగింది. రాబోయే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా కొత్త సచివాలయ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉండేలా కొత్త సచివాలయం నమూనా రూపొందించారని చెప్పారు. అధికార సమావేశాలకు అనుగుణంగా కాన్ఫరెన్స్ హాల్స్ కూడా కొత్త భవనంలో చోటు చేసుకుంటాయని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్వార్థ ప్రయోజనాల గురించి ఒక్కొక్కరు మాట్లాడతారు. సోనియా గాంధీ అంటే మాకు గౌరవం ఉంది, మేము కాదనం, కానీ మీరు ఇక్కడి నాయకులు చేసే పద్ధతి ఏంది? నీచమైన పద్ధత. తెలంగాణ మేము తెచ్చుకున్న తర్వాత ఉద్యోగుల గురించి మాట్లాడతావు, ఎక్కడ ఆడవచ్చు, ఎక్కడ పోయింది? ఉద్యమం గురించి మాట్లాడతావు, ఎక్కడ పోయింది? ఆ రోజు ఎక్కడ పోయింది అంత ప్రేమ తెలంగాణ పైన? ఇవాళ సెక్షన్ 8 గురించి మాట్లాడి మళ్ళా అవతలకు ఉసిగొల్పినట్లు మీరు ప్రయత్నం చేస్తారా? మమ్మల్ని ఏమన్నా భరిస్తాం,
మమ్మల్ని తిట్టినా భరిస్తాం. మళ్ళా మా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసేటట్లు ఎవడు ప్రయత్నం చేసినా ఊరుకోం మేము. ఈ హైదరాబాద్ ఖచ్చితంగా తెలంగాణదే. మీ అలసత్వం వల్ల 7 మండలాలు కలిసిపోయినాయి ఆంధ్ర పోలవరం. మీరు అనుకుంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనుకుంటే ఇప్పటికి కూడా వస్తాయి. ఉన్నది ఒకటి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని మీ స్వార్థ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేసి ఈరోజు సెక్షన్ 8 గురించి మాట్లాడతారా? సెక్రటరీ గురించి మాట్లాడినా మేము పడతాం, 10,000 సార్లు చెప్పుకుంటాం. కానీ మీలోన కుట్రలు కుతంత్రాలు తెలంగాణ పైన అక్కసు కక్కుతూ ఒక్కొక్కటి హైదరాబాద్కి ఇబ్బంది వచ్చేటట్టు ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరం కూడా ఊరుకోం. కల్వకుర్తి మండలం పంజుగొల్లలో రైతు వేదికకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి మార్కెట్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ల స్వరూపం మారిపోతుందని అన్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో సమస్యలను చర్చించడానికి రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సీజన్లో ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసిందని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతారని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో 56 లక్షల మంది ఖాతాలలో రైతు బంధు డబ్బులను జమ చేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో, బయటి రాష్ట్రాలలో, బయటి దేశాలలో ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఏ మోతాదులో అవసరం పడుతుందో, దేనికి డిమాండ్ ఉంటుందో దాన్ని మనం పండియాలి. మరి ఆ విషయం రైతులకు చెప్పాలంటే మన ప్రభుత్వం తరఫున ఉండేటువంటి ఏవోలు వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కొడితే రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది ఇటువంటి ఉంటారు ఫీల్డ్ మీద ఉండేవాళ్ళు. మొత్తం లక్షలాది మంది, 60 లక్షల రైతు కుటుంబాలకు ఈ సమాచారం చేరాలంటే 2-3 వేల మందితో సాధ్యం కాదు. అందుకే ఒక అంశం ఏదైనా రైతు లోకానికి ఇవ్వాలి అనుకున్న సంగతి రేపు మొత్తం తెలంగాణలో ఉండే రైతులకు తెలియాలంటే ఒక మార్గం కనిపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు 3-4 ఊర్ల నడుమ ఒక 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఈ క్లస్టర్ లో ఒక వేదిక నిర్మాణం చేస్తాం. వేదిక అంటే ఒక భవనం, ఈ వేదిక అంటే ఒకటి బిల్డింగ్ మాత్రమే కదా. అక్కడ ఏం జరుగుతుంది, అనునిత్యం ఏడాది పొడవునా కార్యక్రమాలు ఉంటాయి. ఒకరోజు ఓవరోళ్ళు వస్తారు, ఓవరోళ్ళు వస్తారు. ఒక ఊర్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళు 2-3 గుంపులలో వస్తారు. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, విలువైనటువంటి సమాచారం ఇదంతా కూడా ఈ వేదిక ద్వారా వాళ్లకు. కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్, మహానగర టెలిఫోన్ సంచార్ నిగం లిమిటెడ్ ఎంటీఎన్ఎల్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిఐపిఏఎం ఒక కన్సల్టెంట్లను నియమించింది. సిబిఆర్ఈ, జేఎల్ఎల్, నైట్ ఫ్రాంక్ సంస్థలు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయాలకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తాయి. కరోనా నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఆస్తులను విక్రయించడం లాభదాయకమా కాదా అనే అంశాన్ని కన్సల్టెన్సీలు పరిశీలిస్తాయి. ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాయి. కాగా బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విక్రయం ద్వారా 37,500 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ను నియంత్రించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మురళీధర్రావు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన వర్గాలను ఆదుకోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీ పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. చిన్న చిన్న వృత్తులు, కుటీర, మధ్యతరహా పరిశ్రమల కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని మురళీధర్రావు గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు 62,770 కోట్ల రూపాయలను రుణంగా అందజేసిందని చెప్పారు. జిస్మే అభి తక్ పహుంచ్ చుకే హే కి టోటల్ బెనిఫిషరీస్ లగ్భగ్ 40 కరోడ్ లోగ్, 39.89 కరోడ్ లోగోం కో 64,500 కరోడ్ ఇన్ లోగోం కో అభి తక్ యే రాశి పహుంచ్ గయే హే. 60 సాలో మే గరీబోం కి చింతా ఔర్ ఇస్సే పహలే ఆయే ఆపదాఓ మే గరీబోం కి చింతా ఏక్ తరఫ్ ఔర్ హమారే మోదీ జీ కే నేతృత్వ మే గరీబోం కి చింతా యే దూసరీ తరఫ్ దేశ్ కే విపక్ష్ గరీబోం కి సేవా కర్తే సమయ్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్బంగా హైదరాబాద్లోని పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం రాజశేఖర్ రెడ్డి కృషి అని గుర్తు చేశారు. వారు అమలు చేసిన పథకాలు స్కీమ్సే ఇక్కడి నుంచి మొత్తం భారతదేశంలో ప్రపంచంలో కూడా తర్వాత పాలకులందరూ కూడా అవే మార్గదర్శకాలు అవే గైడ్ లైన్స్ అయినాయి. మేము ఈరోజు వారిని స్మరించుకుంటూ తప్పనిసరిగా వారు చూపిన బాటలో ప్రయాణం చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసి 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేమందరం కూడా సమన్వయంతో సమష్టి కృషితో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పాం. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని పలు రోజులుగా విమర్శిస్తున్న అమెరికా ఈ దశలో కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ నుండి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. తమ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేసినట్లు శ్వేతసౌధం అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ 19 నియంత్రణలో డబ్ల్యూహెచ్ఓ చర్యలు సంతృప్తికరంగా లేవని అంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థ నుండి వైదొలగాలని భావిస్తున్నట్లు ఈ ఏడాది మే నెలలో ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓకు అమెరికా కన్నా తక్కువ నిధులు సమకూరుస్తున్నప్పటికీ చైనాకు ఆ సంస్థపై పూర్తి నియంత్రణ ఉంటుందని అన్నారు. అమెరికా డబ్ల్యూహెచ్ఓకు ఏడాదికి $450 మిలియన్ చెల్లిస్తుండగా చైనా $40 మిలియన్ మాత్రమే చెల్లిస్తోందని ట్రంప్ విమర్శించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తా సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్కు యూపీఏ ప్రభుత్వ హయాంలో చైనా నుంచి అందిన విరాళాలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. సిబిఐ కూడా ఈ కమిటీలో భాగంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్, మహానగర్ టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఎల్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఒక కన్సల్టెంట్లను నియమించింది. సిబిఆర్ఈ, జేఎల్ఎల్, నైట్ ఫ్రాంక్ సంస్థలు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయాలకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తాయి. గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం. 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడి. ఉజ్వల పథకం కింద ఉచితంగా మరో 3 నెలలు గ్యాస్ సిలిండర్ల పంపిణీ. పేదలకు నవంబర్ నెలాఖరు వరకు 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందజేయనున్న కేంద్రం. హరితహారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్న మంత్రి కేటీఆర్, కరోనా మృతుల సంఖ్య దాచటం లేదని స్పష్టీకరణ. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే కోవిడ్ చికిత్సను అందిస్తున్నామన్న మంత్రి ఈటెల, చికిత్స పొంది కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోందని ప్రకటన. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభం. ప్రత్యేక కన్సల్టెన్సీల ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఆస్తుల అమ్మకం.